జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పొద్దున న్యూస్ లో చూస్తే వాళ్ళు చెప్తున్న మాట, బొత్స సత్యనారాయణ అనే ఆయనను పక్కన నిలబెట్టుకొని నాకు తండ్రి లాంటి వాడు ఓట్లేయండి అని అడుగుతున్నారు. మీ సమక్షంలో అడుగుతున్నాం, బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి సమానులట, తండ్రి సమానులట. ఏ బొత్స సత్యనారాయణ, ఇదే బొత్స గారు అసెంబ్లీలో నిలబడి నిండు వేదిక మీద ఆన్ రికార్డు రాజశేఖర రెడ్డి గారిని తిట్టిపోసిన బొత్స సత్యనారాయణ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి లాంటి వాడట. ఇదే బొత్స గారు రాజశేఖర రెడ్డి గారిని తాగుబోతు అని తిట్టారు. ఇదే బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉరిశిక్ష వేయాలి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బినామీలు అన్నారు, ఎన్ని మాటలు అన్నాడు. ఆఖరికి విజయమ్మను కూడా, విజయలక్ష్మి గారిని కూడా, రాజశేఖర రెడ్డి గారి భార్యను కూడా అవమానించిన వాడు బొత్స సత్యనారాయణ గారు. ఈరోజు అలాంటి బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి నానయ్యారంట, తండ్రి లాంటి, తండ్రితో సమానమయ్యారంట. అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్లో రాజశేఖర రెడ్డి గారిని అనుసరించే వాళ్ళు ఉన్నారా అన్న? ఉన్నారా ఎవరైనా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిట్టిన వాడే, ఇంకెవరు? విడుదల రజనీ తిట్టినావిడే, అందరూ ఆర్కే రోజా, ఎవరైనా సరే రాజశేఖర రెడ్డి గారిని తిట్టిన వాళ్ళందరికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పీట వేశారు. వీళ్ళందరూ తండ్రులంట, ఈయనకు అక్కలంట, ఈయనకు చెల్లెళ్ళంట. మరి నిజంగా నిలబడిన వాళ్ళంతా ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే నిలబడిన వాళ్ళు, ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు ఏమీ గారు, ఆయన కోసం పనిచేసి గొడ్డలి వేట్లకు బలైపోయిన వాళ్ళు ఈయనకు ఏమీ గారు. ఈరోజు అందరినీ, ఇలాంటి వాళ్ళను పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ సిపి అన్న పార్టీ పేరులో అసలు వైఎస్ఆర్ గారు ఉన్నారా అన్న? వైఎస్ఆర్ గారు ఉన్నారా? వైఎస్ఆర్ గారు ఎప్పుడో పోయారు. ఈ రోజున్నది వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయి రెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళే మిగిలారు కదా, ఎక్కడున్నారు? వైఎస్ఆర్ గారు ఉన్నారా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని నెత్తిన పెట్టుకున్నాడు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? దెబ్బ తీయటానికి ఓ బాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ ఫైవ్, ఓ దశపుత్రుడు, ఓ వదినమ్మ, వీరంతా ఎంతో దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారు. మీరే చూస్తున్నారు కదా వీరి కుట్రలను, మీరందరూ కూడా చూస్తున్నారు కదా. వీరికి తోడు ఈ మధ్యకాలంలో కొత్తగా వైఎస్ఆర్ వారసులమని మీ ముందుకు వస్తూ ఉన్నారు. వారి కుట్రలో భాగంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ అందరి సమక్షంలో, ఆ మహానేతకు ఎవరు వారసులు, చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. ప్రజలు కాదా అని అడుగుతా ఉన్నాను. ఆ వైఎస్ఆర్ని ప్రేమించేవారు కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా మీ అందరితోనూ కూడా ఒక్క విషయం ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆ దివంగత మహానేత మీద, నాన్నగారి మీద కక్షపూరితంగా, కుట్రపూరితంగా ఆయన చనిపోయిన తర్వాత ఆయన మీద కేసులు పెట్టింది ఎవరు? ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు? ఆయన పేరును చివరకు సిబిఐ ఛార్జ్షీట్ లో కూడా పెట్టింది ఎవరు? ఒక వైఎస్ఆర్ లెగసీని, ఒక వైఎస్ఆర్ ను ఉండకుండా చేయాలని చూస్తా ఉన్నది ఎవరు? ఒక వైఎస్ఆర్ కుటుంబాన్ని పూర్తిగా అణగదొక్కాలని, వారు ఇక లేకుండా చూడాలని కుట్రలు పన్నింది ఎవరు? ఇవన్నీ కూడా పులివెందుల ప్రజలకు తెలుసు.
వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు తెలుసు, తెలుగు నేల మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ సంగతులు తెలుసు. మరి ఇప్పుడు అలా రాజకీయంగా అనగదొక్కాలని, దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి వారితోనే ఇప్పుడు కలిసిపోయి అదే కాంగ్రెస్ అదే టీడీపీతో కలిసిపోయి వైఎస్ అనే పేరే కనపడకుండా చేయాలని కోరుకుంటున్న వారందరితోనూ కలిసిపోయి ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ కుట్రలను అమలు చేస్తా ఉన్న మన శత్రువుల చేతులతో కలిపి, మన శత్రువులతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిపోయిన వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను. ఒక్కటి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా, వైఎస్ఆర్ గారు బతుకున్నంత కాలం ఎవరితో పోరాటం చేశారు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వైఎస్ఆర్ ను ప్రతి గ్రామంలో అభిమానించే ప్రతి అభిమాని, వైఎస్ఆర్ ను ప్రతి గ్రామంలోనూ అభిమానించే ప్రతి కార్యకర్త ఎవరితో యుద్ధం చేశారు అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరి ఆ వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టుల్లో వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్న వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను, వైఎస్ఆర్ కీర్తి ప్రతిష్టలను, ఆయన పేరునే ప్రజల మనసు నుంచి చెరిపేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఉండకూడదని, వైఎస్ఆర్ విగ్రహాలు ఏ గ్రామంలోనూ కూడా ఉండకూడదని బహిరంగంగానే ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు చెప్పలు చేస్తాము అని చెప్పిన వారితో, చెబుతున్న వారితో చేతులు కలిపిన వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను. మరి ఇక్కడే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మరి ఇక్కడే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వారికి ఓటు వేస్తే, ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్ఆర్ లెగసీకి ఓటు వేసినట్ట, లేక ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్ఆర్ పేరును కనపడకుండా చేసే కుట్రల కార్యక్రమానికి ఓటు వేసినట్ట అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను చూడమని అడుగుతా ఉన్నా. రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించమని కోరుతా ఉన్నా. నిజంగా మీ బిడ్డను ఎదుర్కోలేకపోతా ఉన్నారు. మీ బిడ్డ ఒక్కడు, మీ బిడ్డ ఒక్కడి మీద ఇంతమంది కలిసి ఏకమవుతా ఉన్నారు. ఒక చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ ఫైవ్, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్, వీళ్ళందరికీ సరిపోరు అన్నట్టుగా నా ఇద్దరి చెల్లెమ్మలతో కుట్రలు కూడా చేస్తూ ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాజకీయాలు ఏ స్థాయికి పతనమైపోయాయో గమనించమని కోరుతా ఉన్నా. ఇక మా చిన్నాన్నగారి విషయానికి వద్దాం, ఇక మా చిన్నాన్నగారి విషయానికే వద్దాం. మా వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బుడద చెల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి
అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవడు? మీరే. రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నాను.